ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మన శరీరానికి ప్రోటీన్ అనేది 1 కేజీ బరువుకు 1 గ్రాము చొప్పున పెద్దలకు కావాలి. అంటే 20 సంవత్సరాలు పైబడిన వారికి, 20 సంవత్సరాలలోపు వారికి 1 కేజీ బరువుకి 2 గ్రాముల ప్రోటీన్ చొప్పున కావాలి. గర్భిణీలకి బాలింతలకి 1 కేజీ బరువుకి 2.5 గ్రాముల చొప్పున కావాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చిన లెక్కల ప్రకారం ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, నీడపట్టున కూర్చునేవారు 20 సంవత్సరాలు పైబడిన దగ్గర నుంచి ముసలవారిలోపు వీళ్ళందరికీ అసలు శ్రమ చేయకుండా నీడపట్టునుండే ఇలాంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకి 1 కేజీ బరువుకు 1 గ్రాము సరిపోతుందని ఇచ్చారు. అంటే మీరు ఎన్ని కేజీలు బరువు ఉన్నారో అన్ని గ్రాములు ప్రోటీన్ తినాలని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ వయసులో ఉండేవారు 20 నుంచి ముసలవారి వరకు ఒక మాదిరి వర్క్ చేస్తున్నారు, ఉద్యోగ వ్యాపారం చేసుకుంటారు, మళ్ళీ ఇంటికి వచ్చి బట్టలు ఉతుక్కోవటం, ఇల్లు తుడిచి తడిగొడ్లు పెట్టుకోవటం, వంటలు కడుక్కోవటం, దొడ్లో పనిచేసుకోవటం, నీళ్లు తెచ్చుకోవటం, ఇలాంటివన్నీ పూలలు కొట్టుకోవటం, ఈ పనులు కూడా చేసుకుంటారు. మోడరేట్ వర్క్ అంటారు. కొంతమంది ఉద్యోగ వ్యాపారాలు చేస్తారు, మార్నింగ్ ఈవినింగ్ కష్టపడతారు, నడిచి వెళతారు, జాగింగ్ ఎక్సర్సైజ్ చేస్తారు, ఇలా శ్రమ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి మోడరేట్ వర్క్ వారికి 1 కేజీ బరువుకి 1.2 గ్రామ్ ప్రోటీన్ కావాలటండి. ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవాలన్నారు. హెవీ వర్క్ చేసుకునేవాళ్ళు అంటే పొలం పనులు, కూలి పనులు, హార్డ్ వర్క్ చేసేవారు, మోట్లు మోసేవాళ్ళు, బరువులు ఎత్తేవారు, పార పని చేసేవారు, కానీ వ్యవసాయం చేసేవాళ్ళు అంత ఇట్లాంటి వాళ్ళు, అలాగే వీళ్ళతో పాటు బాడీ బిల్డింగ్, జిమ్, కసరత్తులు, వ్యాయామాలు, ఇట్లా హెవీ ఆటలాడేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరికీ 1.6 గ్రామ్ 1 కేజీ బరువు కావాలటండి. అంటే చూడండి, ఇంకెక్కువ ప్రోటీన్ కావాలి. మరి ఇంత కావాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తే మరి భారతదేశంలో ముఖ్యంగా నేషనల్ శాంపుల్ సర్వే వారు 2011-2012 సంవత్సరంలో వాళ్ళు ఇచ్చిన పరిశోధనల ప్రకారం మరి ఎంతమంది ఇండియాలో ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నారంటే, ఇండియన్స్ అందరూ కూడా 1 కేజీ బరువుకి 1 గ్రాము తినమని కనీసం చెప్తే 1 కేజీ బరువుకి 0.6 గ్రామ్స్ అంటే 600 మిల్లీగ్రాములు లేదా 0.8 గ్రాము అంటే 1/2 గ్రాము 1/4 గ్రామే తింటున్నారట. కానీ 1 కేజీ బరువుకి 1 గ్రాము కూడా ఇండియన్స్ ఎవరూ తింటలేదట. ఇక పల్లెటూరులో ఉండే వాళ్ళని తీసుకుంటే 55 గ్రాముల వరకు సుమారుగా తింటున్నారని వచ్చింది. అంటే 60 గ్రాములు 70 గ్రాములు ఉంటారు కదా కష్టపడే వాళ్ళు, ఎత్తున్న వాళ్ళు కూడా, మరి వీళ్ళందరికీ కూడా చూస్తే తక్కువ. సిటీస్లో ఉండేవారు చూస్తే 70% అందరికీ ప్రోటీన్ డెఫిషియన్సీ అని అంట. మరి ఈ లెక్కను చూస్తే మన శరీరానికి కావలసిన ప్రోటీన్ మనం చాలా తక్కువ తింటున్నామనే కదా. ప్రభుత్వం చేసిన సర్వేలు కానీ ఇవన్నీ గవర్నమెంట్ లెక్కలు కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే ఇలా ఉన్నాయి కదా. మరి మనం ఈ ప్రోటీన్ అనేది ఎక్కువ ఉన్న ఆహార లిస్టు నేను ఇప్పుడు చెప్తాను. ఏ ఆహారంలో ఎంత ప్రోటీన్ ఉంటుందని కనుక చూస్తే, గుమ్మడి గింజల పప్పు 19 గ్రాముల ప్రోటీన్ అండి. ఇది 100 గ్రాముల గుమ్మడి గింజల పప్పు తీసుకుంటే 19 గ్రాములు ప్రోటీన్ లభిస్తుంది అన్నమాట. అందులో బాదం పప్పులు, ఇవి కాస్ట్లీ కానీ ఎవరైనా తినగలిగేవారు తినొచ్చు, 21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది 100 గ్రాముల బాదం పప్పులో. పొద్దుతిరుగుడు పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, మనం పప్పు అమ్ముతున్నారు కాబట్టి దాన్ని కొనుక్కుంటే 23 గ్రాముల ప్రోటీన్ అండి ఇది. వేరుశనగ పప్పులు, గ్రౌండ్ నట్స్, పల్లీలు అంటాం కదా, 100 గ్రాములు తీసుకుంటే 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి ఇందులో. కందిపప్పు, కేసరపప్పు అని ఇట్లాంటివి అంటుంటాం కదా, ఇందులో కూడా 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి. ఇక పుచ్చగింజల పప్పు, వాటర్ మిలాన్ సీడ్స్, 34 గ్రాముల ప్రోటీన్ అన్నమాట ఇది. ఇది కొంచెం ఎక్కువ ఉన్న వాటిలన్నింటిలో చూసుకుంటే. ఇక దీనితో పాటు వేరుశనగ పప్పులను గానుగాడించేసి మనం నూనె తీసేసాక వేరుశనగ చెక్క ఉంటుంది కదండి, గ్రౌండ్ నట్ కేక్, ఈ గ్రౌండ్ నట్ కేక్లో 41 గ్రాము ప్రోటీన్ ఉంటుందన్నమాట. దీన్ని మాత్రం పశువులకి మనం పెడుతూ ఉంటాం, అందుకని చేపల మేత, రొయ్యల మేత ఈ గ్రౌండ్ నట్ కేక్ వాడుతుంటారు. పశువులకు దానాలో గ్రౌండ్ నట్ కేక్ ఎక్కువ వాడుతుంటారండి. లాభమంతా వాటికి పెట్టి నష్టమంతా మనం తీసుకుంటున్నాం ఇక్కడ. ఈ గ్రౌండ్ నట్ కేక్ తెలగ చెక్కను కూడా
తెలగ పిండి అని అమ్ముతారు. దీన్ని కూడా నానబెట్టి కూరల్లో వేసుకుంటా ఉంటే కూడా మనకు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మంచిది, ఇలా కూడా వాడుకోవచ్చు అన్నమాట. మనం సొయా చిక్కుడు గింజలు, ఈ సొయా చిక్కుడు గింజలను కనుక మనం నానబెట్టుకుని కూరల్లో వేసుకుని ఇది వండుకునే తినాలి, గుర్తుపెట్టుకోండి. వీటిని తీసుకుంటే 43 గ్రాముల ప్రోటీన్ ఉంటుందండి. హయ్యెస్ట్ ప్రోటీన్ ఉన్న శాకాహారంలో సొయా బీన్ ఒకటి. సొయా చిక్కుడు గింజలతోనే అంటే వీటితో చేసే ప్రొడక్ట్లు, ఈ సొయా గ్రాన్యూల్స్ కానీ సొయా నుంచి చేసిన మీల్ మేకర్లో కానీ 47 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఖర్చు తక్కువలో ఇవి మనకు బాగా లభిస్తుంటాయి. వీటిని కూడా అట్లా వాడుకోవచ్చు అన్నమాట. ఇక వీటన్నిటికంటే ఎక్కువ ఉన్నది ఇంకోటి ఉంది, స్పైరులినా. ఇది నాచు పొడి, ఇందులో 57 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది నీళ్ళల్లో ఉంటాయి కదా నాచులు, రకరకాల ఆల్గే ఇట్లాంటివి, వాటిని నుంచి డెవలప్ అవుతుంది అన్నమాట ఈ స్పైరులినా. దీన్ని మనకి పొడిగా చేసి మార్కెట్లో అమ్ముతుంటారు. ఈ స్పైరులినా పొడి నీసు వాసన, మనం తినలేం, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, మన వల్ల కాదు. అంచేత ఇలాంటి వాటిని క్యాప్సూల్స్గా అమ్ముతున్నారనమాట. గొట్టం తీసుకుని క్యాప్సూల్స్లో ఈ పొడి పెట్టేసి స్పైరులినా గొట్టం మూసేస్తారు. మనం గొట్టాలు 1-2 రోజులకు మింగితే కొంచెం ప్రోటీన్ ఎక్కువ వెళుతుంది అన్నమాట. అన్నిటికంటే ఎక్కువ 57% ఈ స్పైరులినా. ఇవి ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాలు. సహజంగా మనకు దొరికే వాటిలో ఎంతెంత లభిస్తుంది అనేది మీకు అవగాహన కోసం నేను అన్నీ ఇచ్చాను. మీకు ఏది అందుబాటులో ఉంటే వాటిని అట్లా తీసుకుంటే బాగుంటుంది. పెసలు 25 గ్రాములు మనకు ప్రోటీన్, బొబ్బర్లు కూడా 25 గ్రాములు. వీటిని మొలకట్టుకున్నప్పుడు కొంచెం ప్రోటీన్ అది కూడా మనకు పెరుగుతూ ఉంటుంది. అందుకని తక్కువ ఖర్చులో పెసలు, శనగలు, బొబ్బర్లు ఇట్లాంటి వాటిని మనం వాడుకుంటూ ఉంటాం. ఇవన్నీ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారాలు కాబట్టి మీరు వీలుని బట్టి మన ఆహారాల్లో ఇలాంటి వాటిని జత చేసుకుని కొంచెం రోజు అందించటం కనుక చేస్తే హార్మోన్ల ఉత్పత్తికి, కండ పుష్టికి, దారుఢ్యానికి ఇవన్నీ చాలా మంచిదన్నమాట. అంచేత ఇలాంటివి బాగా తీసుకుంటే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ, పిల్లలకు పెడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. మగవారందరూ ఎత్తుగా ఉంటే బాగుండు, దగ్గర దగ్గర 6 అడుగులు ఉంటే చాలా బాగుండని కలలుగంటూ ఉంటారు. ఆడవారు కూడా 5-5-5-6 అట్లా ఉంటే బాగుండని ఎక్కువగా కోరిక ఉంటుంది. ఎత్తు పెరగటము అనే విషయానికి వస్తే స్త్రీలు, ముఖ్యంగా అమ్మాయిలు 19 సంవత్సరాల వయసు వరకు పెరుగుతారు. మగపిల్లలు 20, మ్యాక్సిమం కొంతమంది రేరుగా 21 వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎత్తు అనేది మన జీన్స్ని పట్టి ఉంటుంది. మన విత్తనంలో